Sudarshan Theater low, Theaters Bonus Association Sama Visin Cherkindi, Prastamakanichi live to the Roganjatamani. Kodimunda Kudumundani, Rakakala Prisoners tonight. We went to Terasamandi, Okala Udaraku, town of Pathier only. Padik was the Terakos for the Jamanu for the Yankaman Arthur. Purunu Theatre, there is the room. Either lucky Mithur Degre or Hitler Pashas in Malunai, Akamunda, Ade Sima, Miral and Town of Runa Luxor Serochini. Three of the Asian and Orkota in the Kondi. What is the local official? Yapuruda, Manavuinskuri, Unda, Anasa, Pretty Netla Bandana, Ipurun Luxor Nastabotana. They fear this is Rundu Pathkata, they put a Naklaki in the cinema side, whatever that's the other, whatever that's the other, Rulus Nadate. In any role in the Panjas Kurkutun, generalization is a problem, also, a prolongation is a problem. Either about the Anamatics in the government, in theater, they said, ready to shop, ready to the stock dealer is there, display is the stock dealer, Una Pathani, or the question is the Tabati. Without the pressure of another person, the pressure of the automatic market in the internet. System power in the UFO cube system on the Gavati. Patim Savalle, Simal Roda Potosi, Araganta Mundan put a Sima Bartha. Almost one or another postal with Chester, partial from the postal lessons in Manchester. And the pressure in our brother, Mundi wins for the customer in Makuda. They put out what they put upon the report on the today. I have been doing this. అది ఆటకు 5000 4000 వస్తే ఫస్ట్ సెకండ్ షో రేపు కూడా ఆడతాం అది నేను మొదట ఆటకి 5000 ఆరం వచ్చినప్పుడు మ్యాచ్కి బంద్ చేస్తున్నాను ఎట్లా బంద్ ఉన్నాం కాబట్టి ఏదో తెరిచి చూస్తే రుచి చూపిస్తే మీరు మా రెస్టారెంట్లకు ఎట్లా వస్తారు రేపు థియేటర్ కూడా వస్తాను బాగుంది ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని టికెట్లు పెంచామని అడగాం కరోనా సమయంలో మాకు ప్రేక్షకులు వస్తేనే ఎంతో సంతోషం ఆ దేవుళ్ళని ప్రేక్షక దేవుళ్ళు ఉన్న టికెట్ రేటు వేనే రమ్మని కోరుతున్నాం చాలా మంచి ప్రశ్న వేసింది సార్ 50% సీట్లు అనేది ఉదాహరణకు మీకు మంచి క్లియర్ గా చెప్తా కుక్కటిపల్లిలో తరలేరు నీకెవరు అనే సినిమా మహేష్ బాబు గారి సినిమా 4 థియేటర్లు వేసారు అప్పుడు ఇప్పుడు 8 థియేటర్లు వేసుకుంటాము 50% అది నిండితే ఎందుకేనండి ఇదంతా స్విచ్ ఆన్ చేసి వచ్చేది టీవీలో రిలీవ్ అయ్యింది నా ఇంట్లో టీవీ ఎట్లా ఆన్ చేసుకుంటూ వస్తారు సుదర్శన్ సినిమా టీవీలో ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే వచ్చేస్తారు టెక్నికల్ వచ్చేస్తారు టెలిఫోన్ మాదిరి కాబట్టి సీట్ల కొరత అనేది లేదు మాకు మస్తు థియేటర్లు ఉన్నాయి మీరు 8 థియేటర్లు వేసుకోండి 11 థియేటర్లు వేసుకోండి ఒకటి పిల్ల మల్టీప్లెక్స్ కలుపుకుంటే 20 థియేటర్లు అయితే కాబట్టి ఆ సమస్య రాదు ఒకటి మాకు థియేటర్ యజమానికి 50 సీట్లు వర్కౌట్ అవుతా కాదా అంటే ఇప్పుడు జరిగే 2 లక్షల నష్టం వల్ల 1 లక్ష నష్టం అవుతుందని ఆశపడుతున్నాను అంటే ఏదో లాభాలకు వస్తామని ఆశపడుతున్నాము నథింగ్ డూయింగ్ అండి ఓటీటీలో నేను 6 సినిమా చూసినా తర్వాత బాధపడ్డా ఫ్యాన్ కింద ఎందుకు కూర్చోలేదు ఈ సినిమా చూసి చచ్చినాను అనుకున్నా అసలు బాబు ఎక్కడ మొదలు పెడుతున్నాడు ఎక్కడ ఎండ్ చేస్తుండో అర్థం కాక చచ్చిపోయినా దయచేసి నా మా థియేటర్లో ఒక్క సౌండ్కి 40-50 లక్షలు ఖర్చు పెడతామండి 4G అని రకరకాల కొత్త టెక్నికల్ 3D అని 2D అని మా ఎంత బాగా చూపిస్తాం అంత వైడ్ స్క్రీన్ మీద రెండోది ఏంటంటే మనం ఒక సినిమా చూసినప్పుడు 50 మందితో కలిసి చూసిన అనుభూతి వేరుంటుంది మీరు ఒక్కరు కూర్చొని చూసిన అనుభూతి వేరు ఇంట్లో నేను చూస్తుంటే మా ఆవిడ దర్రం గ్రైండర్ వేస్తుంది కానీ ఆ పంట పోయిన సపోర్ట్ వస్తుంది కుక్కర్ సపోర్ట్ వస్తుంది ఏది మొదటి బెల్లు కొట్టాడు ఆటి మళ్ళీ అందరు ముచ్చట్లు కాబట్టి ఈ ఫీల్ అక్కడ రాదు థియేటరే అప్పుడు కూడా మాకు ఫీల్ రాగానే దాదాపు 2 థియేటర్లకు బంద్ అయింది ఇప్పుడు కూడా అయితే 100-200 థియేటర్లు బంద్ అయితే అయితేమో కానీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు ఆ ప్రేక్షకులు సినిమా కలవంటే ప్రేక్షకులు సినిమా థియేటర్కి వస్తాడు అసలు మేమన్నా ఇప్పుడు అనుకుంటున్నాం కానీ మల్టీప్లెక్స్ ఒక 2-3 మంత్స్ నుంచి తీవ్రమైన ఆవేదన పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి షేర్ మార్కెట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది మా థియేటర్ షేర్ మార్కెట్ డిఫరెన్స్ రాదు కాకపోతే మా కార్మికులు ఇబ్బంది పడుతున్నాం మాకు కూడా చాలా ఎందుకు బాధపడుతున్నాం వాళ్ళ ప్రజల షేర్ మార్కెట్ తేడా వస్తే విపరీతమైన నష్టాలు చవిచూస్తారు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఉన్న తెరమని వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మా దాంట్లో ఐక్యత ఇప్పుడే వచ్చింది మా సునీల్ గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మాకు 100% ఐక్యత వచ్చింది
సార్ ఒక్క వినపం సార్, గవర్నమెంట్ కి వినపం చేయాల్సింది చేశాము, ప్రేక్షకులకి భరోసా ఇప్పించాల్సింది ఇదే, మేము ఎంత అవసరం పడితే అంత చేస్తాము. ఒక వినపం టు అదర్ సెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. ఇప్పుడు ఒక సెక్షన్ ఒక సెక్టర్ ఇంకో సెక్టర్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు అంటే మొన్న వన్ మంత్ కింద ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా కానివ్వండి, లేకపోతే పాత సినిమాలు కానివ్వండి, ఇవ్వాల్సి వస్తే ఐఎమ్ షూర్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ సపోర్ట్ అస్. అండ్ కమింగ్ టైమ్స్ లో చిన్న సినిమా నిర్మాతలు కానివ్వండి, మీడియం సినిమా నిర్మాతలు కానివ్వండి, ఒక డేరింగ్ స్టెప్ వేసి ముందుకు తీసుకొస్తే ఇండస్ట్రీ నిల్చుంటుంది సార్. యాక్చువల్లీ వీ షుడ్ వీ రిక్వెస్ట్ ద కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీ టు సపోర్ట్. ఆడతారు సార్, పర్సంటేజ్ ఫార్ములా ఈజ్ అ నేషన్ వైడ్ ఫార్ములా. ఇలా పర్సంటేజ్ ఆడితే అసలు ఎవరికి నష్టం ఉండదు. సి వీఆర్ ఆల్ మేమందరం ఒక బిజినెస్ కి స్టేక్ హోల్డర్ సార్. ఒకరిది నష్టం ఇంకొకరు కోరకుండా పర్సంటేజ్ ఫార్ములా అది అయితే అందరం లాభపడతాము, అందరం తక్కువ లాభపడతాము. అది బెస్ట్ ఫార్ములా సార్. అది